हेलो हाय अंडी अंदर ला उन्नारु ना पेरु श्रीशा अंडी वेलकम टू आवर चैनल क्रेजी कैंडी మేము వచ్చేసాము హైదరాబాద్ షామీర్పేటలోని లియోనియా రిసార్ట్ కండి. ఈ రిసార్ట్ యొక్క ఫుల్ టూర్ అండ్ డీటెయిల్స్ అయితే మీకు ఇచ్చేయబోతున్నాను. రఫ్గా ఒక లుక్ వేసేయండి రిసార్ట్ని అయితే. హాయ్ అండి, వెల్కమ్ టు లియోనియా. ఎంట్రన్స్ గేట్లో నుంచి మనమైతే లోపలికి వచ్చేసామండి. ఎంట్రన్స్లో లియోనియా బోర్డ్ అయితే ఎలా ఉంటుంది, లోపలికి అయితే వెళ్ళిపోదాము. బై వాక్ అయితే అస్సలు వెళ్ళలేమండి, రిసెప్షన్ చాలా దూరం ఉంది. కార్లో అయితే స్టార్ట్ అయిపోయాము, వెళ్ళిపోదాము. నాతో పాటు మీరు కూడా ఒక లుక్ వేసేయండి. మీరు వెళ్ళాలనుకున్నా వెళ్ళలేకపోయినా మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇచ్చేస్తాను. ఇప్పుడు నైట్ 8:00 అయిందనమాట. మామూలుగా అయితే 2:00 చెక్ఇన్ అనమాట ఆఫ్టర్నూన్. కానీ మా కారు చాలా ట్రబుల్ ఇచ్చిందండి. ఫస్ట్ టైం మేము ఈ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ చేయటం. మేము వచ్చేసరికి నైట్ 8 అయిపోయింది. చాలా అంటే చాలా వేస్ట్ అయిపోయిందనమాట డే అంతా. చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాము, కానీ వేస్ట్ అయిపోయింది. ఏం చేస్తాం, ఒక్కొక్కసారి అలా అవుతుంది కదా. మాకు కూడా అలాగే జరిగింది. మనం అయితే రిసెప్షన్ దాటి వెళ్తున్నామండి. ఈ డెడ్ ఎండ్ వరకు వెళ్దాము, ఏమున్నాయో చూద్దామని చెప్పేసి. డెడ్ ఎండ్లో అయితే మనకి అడ్వెంచరస్ పార్క్ ఉంది. మేము బ్యాగ్ తీసుకొని వచ్చేసి రిసెప్షన్కి అయితే వచ్చేసామండి. ఇదేనండి రిసెప్షన్. మనకి ఆపోజిట్లో వచ్చేసి రెస్టారెంట్ ఉంటుందండి. మనం ఫుడ్ తినాలంటే ఇక్కడ వరకు రావాలన్నమాట. ఇదే రెస్టారెంట్కి దారి. ఇది వచ్చేసి రిసెప్షన్ అన్నమాట. ఇక్కడ కీస్ తీసుకొని మన రూమ్కి అయితే వెళ్ళిపోదామండి. మా రూమ్కి వెళ్ళే దారిలో ఇక్కడ చిన్న ప్రైవేట్ పూల్ ఒకటి కనిపిస్తుందండి. పిల్లలు ఇక్కడ పూల్ ఉందని చెప్పారు. ఏంటా అని చూస్తే అది సూట్కి సంబంధించిన ప్రైవేట్ పూల్ అన్నమాట. అది చాలా పెద్ద సూట్ అండి. బిగ్ ఫ్యామిలీస్ మేబీ మీటింగ్స్ అవి పెట్టుకునే వాళ్ళు తీసుకుంటారనుకుంటా. విత్ ప్రైవేట్ పూల్ ఉందన్నమాట. ఇది చాలా బాగుంది కదండి. యాంబియన్స్ అయితే అద్దరిపోయిందండి. రిసార్ట్ యొక్క యాంబియన్స్ కానీ ఫుడ్ కానీ చాలా బాగుంది. మా రూమ్కి అయితే వెళ్ళిపోదాం కదండి. రూమ్ ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్లో ఇలా బాత్రూమ్ ఇచ్చారండి. బాత్రూమ్ కూడా చాలా బాగుంది. అండ్ బాత్ టబ్ కూడా ఉందన్నమాట ఇక్కడ బాత్రూమ్లో. ఇది మెయిన్ హాల్ అన్నమాట. మనకి ఇక్కడ షెల్ఫ్స్ ఇచ్చారు ఏమైనా పెట్టుకోవడానికి. అండ్ 1 TV ఉంది. 2 queen సైజ్ బెడ్స్ అయితే ఉన్నాయి. ఒక డైనింగ్ టేబుల్, సోఫా సెట్ ఉన్నాయన్నమాట. దీన్ని వచ్చేసి మనం సెలెస్టియల్ సూట్స్ అంటామండి. సెలెస్టియల్ సూట్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. మేము అందులో థిమాటిక్ సూట్ని బుక్ చేసుకున్నామండి. ఇది వచ్చేసి 9500 ప్లస్ ట్యాక్సెస్ అండి, విత్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. మేము డిన్నర్ కూడా ఇంక్లూడ్ చేసుకున్నాము. 13500 ఛార్జ్ చేశారు. మాకు 10 ఇయర్స్ పాప ఉంది. ఇంకొక 1500 కూడా ఛార్జ్ చేశారనమాట. బాబుకి 5 ఇయర్స్, తనకైతే ఫ్రీ అనమాట. ఇది వచ్చేసి మనకి ప్రైవేట్ పూల్ లాగా ఇచ్చారనమాట బయట. మా పిల్లలైతే రాగానే అందులోకి దిగి అయితే ఎంజాయ్ చేసేస్తున్నారు. పాపం వాటర్ పార్క్ అంతా మూసేశారు కదా. ఇంకా మేమైతే రెడీ అయిపోయి స్నానాలు చేసేసి డిన్నర్కి అయితే వచ్చేసామండి. అప్పటికి డిన్నర్ కూడా 8:30 కల్లా వచ్చేయాలి, లేకపోతే ఐటమ్స్ అయిపోతాయని చెప్పేశారనమాట. మేము డిన్నర్కి వచ్చేసాము. డైనింగ్ కూడా చాలా బాగుంది చూసారా, అంబియన్స్ కూడా. డిన్నర్ అయితే నేను స్టార్ట్ చేసేసాను. ఇక్కడ డిన్నర్లో ఏమేం పెట్టారనేది మీకు చూపించేస్తున్నాను. రఫ్గా ఒకసారి చూసేయండి. ఈ
లియోనియా వన్ ఆఫ్ ద లగ్జరీ రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ అండి. మొత్తం అంతా కూడా మనకి 5-star డైనింగ్ అన్నమాట. ఫుడ్ అయితే చాలా చాలా బాగుందండి, అసలు మాకు చాలా బాగా నచ్చింది. ఫుడ్ కూడా చాలా ఐటమ్స్ పెట్టారన్నమాట వీళ్ళు. పిల్లలకు కూడా ఎక్కడ తగ్గకుండా కిడ్స్ జోన్ కూడా వేరే ఉందన్నమాట. చాలా డెజర్ట్స్ మేమైతే తినలేకపోయామన్నమాట, అన్ని ఐటమ్స్ ఉన్నాయి. మాకైతే చాలా బాగా నచ్చింది. వెజ్ అండ్ నాన్ వెజ్లో కూడా చాలా కర్రీస్ ఉన్నాయండి. చాలా డిఫరెంట్గా కొత్తగా కూడా అనిపించింది మాకు, కానీ టేస్ట్ కూడా బాగుందన్నమాట. ఫ్రై ఐటమ్స్ కూడా ఎక్కువ పెట్టారన్నమాట. డెజర్ట్స్ కూడా చాలా బాగున్నాయండి. క్యారెట్ పుడ్డింగ్, ఇదైతే చాక్లెట్ గులాబ్ జామున్ అన్నమాట. ఇప్పుడు అయిపోయాయి, తర్వాత తీసుకొచ్చి వేశారనమాట. బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అండి ఇది. ఇది వచ్చేసి బర్ఫీస్, ఇది వచ్చేసి రైస్ కీర్ అండి. అన్నీ కూడా చాలా బాగున్నాయి ఐటమ్స్. లాస్ట్ ఫ్రూట్ సలాడ్తో కంప్లీట్ చేస్తే చాలా బాగుంటుంది కదా, అలాగే మేము కూడా కంప్లీట్ చేసేసాము. ఫైనల్లీ బఫెట్ డిన్నర్ని అయితే కంప్లీట్ చేసుకొని బయటకు అయితే వచ్చేస్తున్నామండి. ఇక్కడ చూస్తే మనకి చాలా ప్లేస్ ఉందన్నమాట. ఇక్కడ అవుట్డోర్ గేమ్స్ అన్నీ పెట్టారండి, చాలా బాగున్నాయి. స్నేక్ అండ్ ల్యాడర్ పెద్ద గేమ్ ఉందన్నమాట, మా పిల్లలు అయితే అది ఆడేస్తున్నారు. చాలామంది తెలిసిన వాళ్ళైతే ఈ ప్లేస్ గురించి బ్యాట్స్, షటిల్ బ్యాట్స్, బాల్స్, కాక్స్ ఇవన్నీ తెచ్చుకొని చక్కగా ఆడుకుంటున్నారండి. ఇక్కడ షటిల్, ఫుట్బాల్, చెస్ ఇలాంటివన్నీ కూడా ఆడుకుంటున్నారు. ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంది, చాలా చల్లగా మాకైతే బాగా నచ్చింది. ఇక్కడ అలా ఒక 1 hour అయితే స్పెండ్ చేసేసి రూమ్కి వెళ్ళేసి పడుకున్నామండి. నైట్ ఏమీ కనిపించలేదు, కానీ మార్నింగ్ లేచి చూస్తే మాత్రం మా రూమ్ పక్కనే ఈ సూట్ కనిపించిందండి. మేబీ ఇది యూజ్లో లేదనుకుంటా. అండ్ పక్కనే ఈ ఏరియా కనిపించింది, మేబీ మీటింగ్స్ అవి పెట్టుకుంటారనుకుంటా. ఆ ఏరియాలో ప్రైవేట్ పూల్ ఉంది, నేను చెప్పాను కదా. ఇది వచ్చేసి రిసెప్షన్, రిసెప్షన్ ఆపోజిట్లోనే మనకి రెస్టారెంట్ ఉంటుందని రాత్రి చూపించాను కదండి లైటింగ్లో, అది ఈ ఏరియానే అన్నమాట. ఇక్కడే పిల్లలందరూ చాలా బాగా ఆడుకుంటున్నారన్నమాట. స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్స్, షటిల్ ఇలాంటివన్నీ ఇక్కడ ఆడుకుంటున్నారు. మేమైతే బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి లోపలికైతే వెళ్తున్నామండి. అండ్ ఇక్కడ ఉయ్యాలు కనిపించింది కదా, మా పిల్లలు అయితే ఉయ్యాలు ఊగుతున్నారు. నేనైతే రిసార్ట్ అంతా తిరిగి తిరిగి వీడియోస్ తీసుకుందామని చెప్పేసి బయలుదేరిపోయాను. ఇటు వస్తే మనకి రిసెప్షన్ ఉంటుందండి, ఇదంతా రిసెప్షన్ అన్నమాట. ఇటు సైడ్ వచ్చేస్తే మనకి కిడ్స్ జోన్ ఉందండి. అండ్ పర్ హెడ్ వచ్చేసి 100 rupees అంట కిడ్స్ 5 years బిలో పిల్లలకండి అక్కడ. అండ్ ఇదంతా కూడా గేమింగ్ జోను, ఆఫ్టర్ 11 o'clock అయితే ఓపెన్ చేస్తారంట, మార్నింగ్ 11 o'clockకి. ఇదేనండి రెస్టారెంట్. రెస్టారెంట్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా ఉందన్నమాట. మేబీ డెస్టినేషన్ వెడ్డింగ్స్ అవన్నీ జరుగుతాయనుకుంటా. ఇక్కడ చక్కగా బయట కూడా కూర్చొని తినొచ్చు అన్నమాట మనము. ఇక్కడ మేబీ వెడ్డింగ్స్ అవి జరగచ్చు, బర్త్డేస్, అవి డెస్టినేషన్ బర్త్డేస్. ఇక్కడ స్టేజ్ ఉందండి, అండ్ చక్కగా ఇలా డైనింగ్ కూడా ఉంది.
మనం లోపలికైతే వెళ్ళిపోదామండి. బ్రేక్ఫాస్ట్ ఏం పెట్టారో రఫ్గా అయితే చూపించేస్తాను, ఒక లుక్ అయితే వేసేయండి. ఇవన్నీ ఫ్రూట్స్ అన్నమాట మనకి. అండ్ ఇక్కడ కార్న్ఫ్లెక్స్, చాకోస్ ఇవన్నీ పెట్టారనమాట. అండ్ జ్యూసెస్ అయితే ఒక 3 జ్యూసెస్ పెట్టారు, బటర్ మిల్క్ పెట్టారు, ఇక్కడ బ్రెడ్, జామ్, డోనట్ ఇవన్నీ పెట్టారండి. కేక్స్ అన్నమాట ఇవన్నీ కూడా. అండ్ కిచిడి, పూరి, మన ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అన్నమాట ఇదంతా కూడా. ఇడ్లీ అండి ఇది, ప్లెయిన్ ఇడ్లీ, కారం ఇడ్లీ కూడా ఉన్నాయి. అండ్ ఇవన్నీ చట్నీస్ అన్నమాట. అండ్ వెజ్జీస్ తినేవాళ్ళకి అన్నమాట ఇవన్నీ వెజ్జీస్ అన్నమాట, బాయిల్డ్ వెజ్జీస్. మనకి అడ్వెంచరస్ పార్క్లో చాలా థ్రిల్లింగ్ రైడ్స్ ఉంటాయంటండి, గో కార్టింగ్ ఇవన్నీ ఉంటాయంట. మా పిల్లలు చిన్నపిల్లలు కదా, అందుకని మేము దానికైతే టికెట్ తీసుకోలేదండి. దానికైతే సపరేట్గా టికెట్ తీసుకోవాలి. మేమైతే స్ప్లాష్కి అయితే వెళ్ళిపోతున్నామండి. మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసాము మేము స్ప్లాష్ దగ్గరికి. ఎక్కడికి వెళ్ళాలన్నా కారు ఉంటే బెటర్ అన్నమాట, నడిచైతే అసలు వెళ్ళలేమండి, చాలా చాలా దూరం ఉన్నాయి. ఇదే స్ప్లాష్ వాటర్ పార్క్ అన్నమాట. అండ్ ఈ చివరికి అయితే వెళ్ళిపోతే మనకి అడ్వెంచరస్ పార్క్ ఉంటుంది, దానికైతే మనం సెపరేట్గా టికెట్ తీసుకోవాలండి. రిసార్ట్తో ఇంక్లూడింగ్ కాదండి, అడ్వెంచరస్ పార్క్కి వేరే ఉంటుంది టికెట్. మేమైతే రిసార్ట్ అండ్ వాటర్ పార్క్కి మాత్రమే టికెట్ తీసుకున్నామన్నమాట, ఇది మాత్రమే మేము బుక్ చేసుకున్నాము రిసార్ట్లో. ఇది వచ్చేసి మనకి వాటర్ పార్క్ అండి. అండ్ ఇక్కడ రెయిన్ డ్యాన్స్ అది ఉంటుంది. 11 o'clock అయితే రెయిన్ డ్యాన్స్ స్టార్ట్ అవుతుందన్నమాట. బయట నుంచి కూడా చాలామంది వస్తారు. వాళ్ళకి టికెట్ వచ్చేసి 12.50 అన్నమాట. వాళ్ళు రిసార్ట్లో ఉండరు, ఓన్లీ టికెట్ తీసుకొని ఈ వాటర్ గేమ్స్ని అయితే ఎంజాయ్ చేస్తారండి. 12.50 ప్లస్ GST అనమాట. అలా డే అవుటింగ్కి వచ్చే వాళ్ళకి మాత్రం ఈ రిసార్ట్లో అలా ఎలో చేస్తారండి. డే అవుటింగ్కి కూడా వాళ్ళకి ఏమిస్తారంటే బఫెట్ లంచ్ కూడా ఇస్తారండి. 12.50లో మనకి బఫెట్ లంచ్, కాఫీ, స్నాక్స్ ఉంటుందన్నమాట. ఈ లియో స్ప్లాష్ అంటారు దీన్ని, దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. రెయిన్ డాన్స్ని కూడా వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. మా పిల్లలైతే హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తున్నారండి. పిల్లలకి చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. చాలా పెద్ద పూల్ అండి. మేము చాలా రిసార్ట్స్కి వెళ్ళాం కానీ ఇంత పెద్ద పూల్ అయితే మేము ఎప్పుడు చూడలేదన్నమాట. చూస్తున్నారు కదా ఎంత పెద్ద పూలో, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అయితే ఉందన్నమాట. రైడ్స్, రెయిన్ డ్యాన్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలైతే. మార్నింగ్ అయితే ఎవరు లేరు కానీ అండ్ 11 నుంచి అయితే చాలామంది బయట నుంచి అయితే వస్తున్నారన్నమాట దీనికి. ఆఫ్టర్నూన్ 12 o'clockకి మాకు చెక్అవుట్ అనమాట. ఇప్పుడు 11 o'clock అయింది. మేమైతే స్ప్లాష్ నుంచి బయటకు వచ్చేసాము. ఈ పక్కనే మనకి ఇండోర్ గేమ్స్ ఉన్నాయండి. ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దామని లోపలికి అయితే వెళ్ళాము. ఇవన్నీ ఇండోర్ గేమ్స్ అన్నమాట. అండ్ ఇక్కడ చాలా గేమ్సే ఉన్నాయి ఇండోర్ గేమ్స్. ఇవంతా కూడా మనం ఎంజాయ్ చేయొచ్చండి. కానీ మేము బయటకు వచ్చేసాము అండ్ నేనైతే ఈ అవుట్డోర్ గేమ్స్ తీసుకుందామని చెప్పి ఇటైతే వచ్చేసాను. ఇవన్నీ అవుట్డోర్ యాక్టివిటీస్ అండి, ఇవన్నీ కూడా ఫ్రీయే అన్నమాట. ఇక్కడ మనకి బ్యాట్స్, బాల్స్ ఇవన్నీ కూడా ఇస్తారు అడిగితే. అండ్ ఇక్కడ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. మాకైతే డే అంతా వేస్ట్ అయిపోయింది కాబట్టి మేము ఎక్కడ ఎంజాయ్ చేయడానికి లేకుండా టైం అంతా వేస్ట్ అయిపోయిందండి కార్ రిపేర్ వల్ల, కార్ ప్రాబ్లం వల్ల. అండ్ నెక్స్ట్ టైం అయితే మళ్ళీ మేము ప్లాన్ చేస్తున్నాము వెళ్ళాలని చెప్పేసి. పూర్తిగా అయితే మేము ఎంజాయ్ చేయలేకపోయాం కదా అందుకని. అండ్ ఇక్కడ మనకి లియోనియా రిసార్ట్ అంటే వన్ ఆఫ్ ద లగ్జరీ రిసార్ట్ అని చెప్పాను కదండి. ఇందులో చాలా సూట్స్ ఉన్నాయండి, చాలా రకాలు ఉన్నాయి. మనకి 6,500 నుంచి రూమ్స్ ఉంటాయండి. నా ఛానల్లో ట్రావెలింగ్ అండ్ కుకింగ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. ఒకసారి అయితే ఒక లుక్ వేయండి. మీకు కనుక వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.